గుర్కులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పై బీజేపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలో పాటలు ఆలపిస్తూ ర్యాలీతో వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంబేద్కర్ సంఘం నాయకులు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ పై బీజేపీ పార్టీ చేస్తున్న కుట్రలు కుతంత్రాలు మానుకోవాలని హెచ్చరించారు. దళితుల ఎదుగుదల ఒరవలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అదే విధంగా దాడులు అసత్య ఆరోపణలు చేస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకలు ధర్నలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రామనాయక్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. దళితుల మీద బహుజనుల మీద ఈ దేశ మూలవాసుల మీద యుద్ధాన్ని ప్రకటించినాయి. ఎందుకంటే యుద్ధాన్ని ఎప్పుడు ప్రకటిస్తారంటే దళిత బహుజనులు గెలిచే స్థితిలో వాళ్ళని అధిగమించే స్థితిలో ఉన్నప్పుడు దాన్ని నోర్చుకోలేని మతోన్మాదులు భాజపా సంఘాలన్నీ కూడా ఈ భజన పాఠాలు చేస్తూ ఉంటాయి. అందులో భాగంగానే గతంలో మురళీ సార్ మీద ఒక కలెక్టర్ మీద కూడా అమాడం మోపి అన్ని అభియోగాలు తప్పుడు అభియోగాలు చేసిన సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ మీద కూడా మన విద్యాకుస్మాల్ని చించేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని చూస్తూ ఉన్నాం. ప్రవీణ్ కుమార్ సార్కి సంబంధం లేని విషయంలో ఆయనను బద్నాం చేస్తున్న విషయాన్ని కూడా చూపిస్తున్నాం. అంతేకాకుండా భీమా కోరేగాం విషయంలో కూడా దళితుల్ని అంబేద్కర్ ఇష్టాలని అంబేద్కర్ ఫిలాసఫిస్టులని బౌద్ధిస్టులని కూడా దేశద్రోహులుగా ఈ బీజేపీ పార్టీ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ఎక్కడ దళితుడు చదువుకున్నా ఎక్కడ దళితుడు అభివృద్ధి చెందినా ఎక్కడ దళితుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఒక కలెక్టర్ అయితే ఉంటే వాళ్ళని ఎట్లా చంపాలో ప్రయోగాలు చేస్తున్నారు ప్లాన్లు చేస్తున్నారు. నా సోదరులందరికీ ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ దాని అనుబంధ సంఘాలలోకి వెళ్ళి ఒక 62 మంది నిష్ణాతుల్ని షూటర్స్ని సెలెక్ట్ చేసి బహుజన మేధావులను చంపడానికి ఒక పథకం చేసింది ఈ పార్టీ.
అందులో భాగమే భీమా కోరేగాం సంఘటన ప్రవీణ్ కుమార్ సంఘటన గుర్లిజార్ సంఘటన అదే కాకుండా మానవత్వ ముసుకులవడ సంఘటనలు చేస్తా ఉన్నారు మరి మనం ఏం చేయాలి ఊకోవాలా అన్ని చదువుకుంటూ పుస్తకాలు చదవాలా కాదు మనం కూడా వాడి చరిత్రను చదవాల్సిన అవసరం ఉంది వాడు చేసిన పనికి ఇటుకతో బండకు సంబంధం ఇవ్వాల్సిన అవసరం ఉంది అదే విధంగా బండి సంజయ్ కుమార్ గారికి నేను వేదిక మీద నుండి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఒక హెచ్చరిక చేస్తున్నా బండి సంజయ్ నువ్వు బౌద్ధుడివి దళితుడివి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే నీకు సీట్లు దొరికినాయి నీకు ఓట్లు దొరికినాయి నీకు నీ పార్టీలో కూడా రిజర్వేషన్ దొరికిందని చెప్తా ఉన్నా ఒకవేళ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాయకపోతే ఈ బండి సంజయ్ కుమార్ ఎక్కడనో చెత్త కుప్పలలో తుమ్మ పరకలలో ఉండేవాడు ఇటువంటి చెత్త పరకల బండి సంజయ్ని అధిష్టానానికి కిష్ను కూడా మా అంబేద్కర్ అని నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఏదైతే ఒక రాజకీయ పార్టీ పెట్టుకోవాలనే సిద్ధాంతాన్ని అంబేద్కర్ గారు రాస్తే ఈ బీజేపీ పార్టీలు పార్టీ పెట్టుకున్నారు అప్పటిదాకా దీనికి రిజిస్ట్రేషన్ లేదు నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన పార్టీలో పనిచేస్తూ నా బాబాసాహెబ్ని బదనాం చేస్తూ నా బాబాసాహెబ్ శిష్యులను ఫిలాసఫర్లను బదనాం చేస్తున్నా బీజేపీ మతోన్మాద కుక్కలకి నేను ఒకే ఒక సమాధానం చెప్తున్నా మీ చర్యకి మా ప్రతిచర్య 100 రెట్లు ఎక్కువ ఉంటుందని చెప్తున్నా బండి సంజయ్ పెద్దల వాళ్ళకి పట్టే సమయంలో తప్పించుకొని కుక్కలైన ఓడిపోయిండు అదే మా ప్రవీణ్ కుమార్ సార్ మందులో నిలబడి సమాధానం చెప్పిండు అదే మాకున్న గొప్పతనం మీరు పారిపోతారు మేము వెంబడిస్తాం మీ అంతం చూస్తాం చేయకుండా ఇలా మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడడం అనేది సరికాదని తెలియజేస్తూ ఇలా తక్షణమే తమ వాక్యాలను వెనుక తీసుకోవాలని చెప్పేసి మా జేరోస్ సభ్య తరఫున అలాగే తెలంగాణ జనసమితి తరఫున మేము తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మన రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి గురుకులాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ఒక ఆలోచన కలిగినటువంటి వ్యక్తి అధికారిని నియమించి ఆ బడుగు జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఆ అధికారిని నియమించి ఇలా మరుగున పడ్డటువంటి గురుకులాలను మెరుగుపరిచే దిశలో దాంట్లో చదువుకున్నటువంటి చదువుతున్నటువంటి పిల్లల భవిష్యత్తులు బాగుపరచాలనే ఉద్దేశంతో ఒక ఉన్నతమైనటువంటి అధికారి ఒక సంస్థను నెలకొల్పి వారి జీవితాల్లో వెలుగులు నింపే క్రమం చేస్తూ ఉంటే మనువాదులు మతోన్మాదులు దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎక్కడైతే అభివృద్ధి చెందుతారో ఎక్కడైతే వీరి అక్షరం ఇంకా అక్షరం గన్ను కంటే పెన్ను ఎక్కడ పదునవుతుందో అని మతోన్మాదులు వీరంతా కూడా వీళ్ళ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని మనం గమనించాలి ఎందుకంటే గతంలో చదివిన వాళ్ళని కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉండే ఇవాళ అందరికీ జ్ఞాన స్వేరస్ ఏర్పాటు చేసినటువంటి జ్ఞాన యుద్ధం ద్వారా అందరికీ జ్ఞానోదయం కలుగుతూ ఉంది బడుగు బలహీన వర్గాలందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యత అందరూ కూడా ఈ స్వేరోను మరి జైన స్వేరోలో జైన్ అవుతూ మరి జ్ఞాన యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉంటే ఆ జ్ఞాన యుద్ధంలో భాగస్వాములు కావాల్సింది పోయి కొందరు వారి రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ మరి పబ్బం కట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మేధావులారా ఆలోచన చేయాలా కవులు కళాకారులు మేధావులు అందరూ కూడా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు సంఘీభావం తెలవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి తెలియపరుస్తూ మీ అందరికీ జై భీం తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వార్తను వీలైతే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సపోర్ట్ టు us